ఎప్పుడో అంటూ అమరావతి రాజధాని గ్రామాల్లో ఇళ్లు లేని నిరుపేదలు దళితుల కోసం గత ప్రభుత్వం ఐదు వేల ఇరవై నాలుగు గృహాలు నిర్మించింది తుళ్ళూరు మందడం అయినవోలు దొండపాడు పెనుమాక నౌలూరు నెడమర్రు అనంతవరం ప్రాంతాలు గత ప్రభుత్వంలో చేపట్టిన నిర్మాణాలు తొంభై శాతం పూర్తయ్యి విద్యుత్తు తాగునీరు ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించకపోవడంతో నేటికి లబ్దిదారులకు ఇవ్వలేదు దీంతో గృహాలు దుమ్ముబట్టి చెట్లు మెలిచి పాడవుతున్నాయి ఇల్లు లేక అద్దె గృహాల్లో గుడిసెల్లో ఇబ్బంది పడుతున్నామని పేదలు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేసింది మంచి వార్త కాకపోతే అప్పుడు ఎందుకు ఇవ్వలేదు అంటే పూర్తి చేయలేదు ఎందుకు పూర్తి చేయలేదు అప్పుడు అన్ని పూర్తి చేసి ఇచ్చేసాము చివరిలో ఒక పది శాతం పూ ఆగినాయి ఇరవై శాతం ఆగినాయి అంటే అసలు ఎందుకు ఆగినాయి ఐదేళ్లలో అన్నటువంటిది అక్కడ అసలు సమస్య ఇప్పుడు వీళ్ళు మూడేళ్లలో చేయలేదు మరి వాళ్ళు ఐదేళ్లలో ఎందుకు ఆపేశారు అన్నటువంటిది సమస్య ఖచ్చితంగా ఇవ్వాలి పేదలకి పేదల దగ్గరన అప్పుడు వాళ్ళు ఏంటంటే బీజేపీకి పేరు రాకుండా మొత్తం తమకు రావాలన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటి వ్యక్తిగా ఇప్పుడు వీళ్ళు వచ్చేటప్పటికి తెలుగుదేశానికి పేరు రాకుండా ఉండడానికి చివరికి కలర్లు కూడా పార్టీ కలర్లు వేసుకుంటున్నటువంటి దౌర్భాగ్యం ఇప్పుడుంది ఇకపోతే పత్రికా ప్రకటన నేను ఏదైతే ఆక్వా మీద ఈనాడు వార్త రాసిందో దాని మీదన అదే ఈనాడులో యాడ్ ఇచ్చుకున్నారు అఖిల భారత రొయ్యల ఎగుమతిదారుల సంఘం ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్ ఆక్వరంగానికి రంగానికి చెందిన భాగస్వాముల సమన్వయంతో సజావుగా సాగుతున్న ఆక్వరంగాన్ని రంగాన్ని అస్థిరపరిచి భాగస్వాముల మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించేది కొన్ని రాజకీయ పక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆక్వా రంగానికి చెందిన అన్ని వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఇటీవల కాలంలో రొయ్యలు ధరపడిపోయిందని కారణంతో రైతులు పంట విరామం ప్రకటిస్తున్నాయని రాజకీయ పక్షాలు చేస్తున్న ఈ ఆరోపణలు ఆందోళనలు బాధ్యతారహితంగా ఉన్నాయంటూ ఈనాడు రాసిన వార్తకి ఈనాడులోనే కౌంటర్ అడ్వర్టైజ్మెంట్ అనమాట ఇది ప్రస్తుతం విచిత్రమైనటువంటి పరిస్థితి లేకపోతే ఇది ప్రతీకార పాలన కేసు